ఇంకా ఎక్కువ స్కిల్ డెవలప్మెంట్ చేసి తాత్కాలికంగా 2000 రూపాయలు ఇచ్చి శాశ్వతంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే వరకు మీరు తల్లిదండ్రులు వాళ్ళకి తల్లిదండ్రులుగా ఉంటే నేను గార్డియన్గా ఉండి వాళ్ళని రక్షించుకునే బాధ్యత వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం ఇన్ని చేసుకుంటామంటే నిన్న మాట్లాడుతున్నాడు కేటీఆర్ అంటాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సీఎం అవుతాడని. నేనుంటే వీళ్ళ ఆటలు సాగు. నా దగ్గర పనిచేసిన వ్యక్తే మీకు అందరికీ చాలామంది కార్యకర్తలు అప్పుడు కూడా ఉన్నారు, కిషోర్ చంద్రదేవ్ గారు కూడా అప్పటి నుంచి ఉన్నారు. నా దగ్గర మంత్రిగా పనిచేసిన వ్యక్తే, మన పార్టీలో పనిచేసిన వ్యక్తే, సరే అవకాశాలు వచ్చాయి మీరు అయ్యారు, దాని గురించి నాకు బాధ లేదు. ఈరోజు విభజన కూడా జరిగింది, సరే ఇది యథార్థం, దాన్ని కూడా మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రాంతం అభివృద్ధి కాకూడదనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్కి, నరేంద్ర మోడీకి ఉండడం ఇది దుర్మార్గమైన ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు శక్తి ఉంటే అభివృద్ధిలో నాతో పోటీ పడండి, కానీ అభివృద్ధిని అడ్డుకుని ఈ ప్రాంతాన్ని మళ్ళీ ఎన్నిక తీసుకుపోతాం అనుకుంటే మాత్రం